డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి లెఫ్ట్ సైడ్ డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ దేవుడు నీ ఇంతగా గొప్పగా నమ్ముకొని ఏ సాయిబాబా ఎవరు ఏం చేయలేకపోయారండి మా పక్కింటి ఒక అతను దేవుని నమ్ముకో దేవుని నమ్ముకో అమ్మ ఆయన స్వస్థపరిచే దేవుడు అని చెప్పారండి నేను ఎంతో విశ్వాసంతో ఇంకా దేవుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం ఆరంభించానండి వెంటనే పాస్టర్ గారు ఆయిల్ ఇలా ప్రార్థన చేస్తూ ఇచ్చేవారండి అది రాసుకుంటూ ఉండేదానండి కానీ స్వస్థత ప్రార్థన జరుగుతుండగా అమ్మగారు చెప్పారండి ఇలాగా ఎవరికి బలహీనత ఉందో చేయి పెట్టి ప్రార్థన చేసుకున్నానండి వెంటనే నాకు సంపూర్ణ స్వస్థత వచ్చిందండి ఇప్పటివరకు నాకు ఎటువంటి డిస్క్ ప్రాబ్లం ఉన్నా అది నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి ఏ నడుము నొప్పి కానీ ఏమీ లేదండి నాకు డిస్క్ ప్రాబ్లం అంటే అది డాక్టర్స్ ఏమంటారంటే ఆపరేషన్ చేయాలంటారు లేదంటే దానికి మెడికల్ గా ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమైంది వారు కూడా అంటారు ఒకవేళ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఈ బిడ్డ లాస్ట్ మరి మేలో ఆ యొక్క మీటింగ్స్ కాకినాడ మీటింగ్స్ అటెండ్ అవ్వటం ప్రార్థన చేసుకున్న వెంటనే అద్భుతంగా డిస్క్ ప్రాబ్లం నుంచి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి నిజంగా అది దేవునికి మహిమ కలుగును గాక మారు మనసు పొందింది చక్కగా మంచి ఘనంగా వివాహం జరిగింది చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు మరి లాస్ట్ జనవరిలో నాకు కిడ్నీ స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారు సాటర్డే ఈవినింగ్ నైట్ ప్రేయర్ లో డాడీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో అక్కడ చేయి పెట్టుకోండి అని చెప్పేసి డాడీ చెప్పారు అలాగే చేయి పెట్టుకొని మీటింగ్ లో ఏకీభవించినాక ఆ తర్వాత నేను సండే మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కిడ్నీ పెయిన్ ఏంటో తెలియదు అసలు నొప్పి అనేదే రాలేదు నాకు మా ఆయనండి 11 సంవత్సరాల నుంచి పైగానే తాగేసేవారండి అయితే అండి మా అమ్మ సీటు రాయించుకునండి అయితే పేరు రాయించి పెట్టుకుంటేని టీవీలో చూస్తేనే అని చెప్పారంటే ఒక అమ్మగారు చెప్తేని అది మామూలుగా పేరు రాసి పెట్టేదానండి ఇంకొక రోజు కూడా నా జీవితంలో మంచి రోజు చూస్తానా అనుకునేదాన్ని కాదండి అలా తాగేసి 4-5 రోజులు అలా కొడుకుండేవారండి కొడుకుంటే అలా అలాగే అటువంటి నప్పుడైనా దేవుడు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఎంతగానో పోషించాడండి మరి ఆ తాగు నుంచి అండి ఇప్పుడు 8 నెలల నుంచి ఇంకా తాగుడు జోలికి వెళ్తలేదండి దేవుడు మంచిదానికి వెళ్తున్నాడండి ఈ సహోదరి 11 సంవత్సరాల నుండి తన భర్త త్రాగుడికి బానిసై ఉంటే ఆ యొక్క లైవ్ లో మేమేమంటాం మేము మీరు కలిసి ప్రార్థన చేద్దాం మీ ఒకవేళ మీ భర్త ప్రక్కన లేకపోతే ఆయన పేరు రాసిపెట్టి ఆ పేరు మీద చేయిపెట్టి ప్రార్థించండి అన్నప్పుడు తను కూడా తన భర్త పేరు రాసిపెట్టి మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించింది తన భర్తని మార్చాడు ఈరోజు మంచి సాక్షిగా తన కుటుంబాన్ని నిలిపిన దేవునికి గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా బోధిస్తూ లూకాసు వార్త 5వ అధ్యాయం గెన్నేసరసం తీరాన వెళ్ళాడు అక్కడికి ఎందుకంటే ప్రజలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు చాలా మంది వెంటపడుతున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించడానికి ప్రజలకి వారిక మీద పడుతుంటే అక్కడ 2 దోణులు ఉన్నాయి అక్కడ జాలర్లు ఏం చేస్తున్నారంటే వలలు కడుగుతూ ఉన్నారు రాత్రంతా కష్టపడ్డారు చేపలు దొరకలేదు పాపం ఆ వలలన్నీ కడుక్కుంటున్నారు వారు ఎందుకంటే వారు అలసిపోయారు రాత్రంతా కష్టపడ్డారు అలసిపోయి మళ్ళీ ఇలాంటి వలలు మళ్ళా నీసు వాసన ఉంటుంది కదండి వల శుభ్రంగా కడిగి వేస్తేనే చేపలు పడతాయి కాబట్టి మరలా వెళ్ళాలి మరలా వల వేయాలి ఎందుకంటే అలసిపోయారు కృంగిపోయి ఉన్నారు వారు చేపల వ్యాపారం చేసుకుంటే బ్రతుకు నడుస్తుంది చేపల వ్యాపారంతో ఏదైనా చేయగలుగుతారు అంతకు మించి వారు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వారు రాత్రంతా కష్టపడ్డా ఇంటికి పోవడం ఇష్టం లేదు మరలా మనం వెళ్తే మంచి వ్యాపారం చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఓ పక్క నిరుత్సాహం ఒక పక్క అలసిపోయారు ఒక పక్క ప్రయాసపడ్డారు ఓ పక్క కృంగిపోయిన స్థితి వారు వలలు కడుక్కుంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి అక్కడున్న 2 దోణులను చూసి అందులో సీమోను దోణి ఎక్కి అడుగుతున్నాడు కొంచెం లోపలికి తొయ్యవా అని అడుగుతున్నాడు సీమోను చూడండి అక్కడున్న పరిస్థితి ఒకసారి ఆలోచించండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విధేయత గురించి చెప్తున్నాను అలసిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరో ఒక బోధకుడు వచ్చి నీ దోణి నాకు కావాలి కాసేపు నీ దోణిని లోపలికి తొయ్యి తోసి ఉన్నాడండి రాత్రంతా పాపం చేసి ఉన్నాడు ఎందుకంటే చేపలు లేవు ఏ రోజు వ్యాపారం చేసుకుంటే ఆ రోజు కుటుంబం పోషించబడుతుంది ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి
రాత్రంతా వీళ్ళు కష్టపడి చేపలు బట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి ఇంత అని తీసుకొని అమ్ముకొని బ్రతికే బ్రతుకు, చదువు లేదు, ఏదైనా జాబ్ చేసుకోవటానికి ఉన్నత స్థితి లేదు, విద్య లేని పామర్లు. వారు చదివి వారు చేసే పని ఏంటంటే చేపల వృత్తి. ఆ వృత్తిలో రాత్రంతా ఆ దోణిని తోసి అలసిపోయి ఉన్నారు. పాపం అలసిపోయిన వారి జీవితానికి ఊరట లేదు, ఓదార్పు లేదు, నెమ్మది లేదు. ఆ టైంలో యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నీ దోణి కాసేపు నాకు కావాలి అని ఎక్కుతానని ఎక్కి ఏమంటున్నాడంటే కొంచెం లోపటికి దోయి సీమోను అంటున్నాడు. కానీ ఆ సీమోను పేతురు ఆ దోణిని తోయటానికి యేసుక్రీస్తుని ఎక్కించుకోవటానికి విధేయత చూపాడండి. రియల్లీ దేవుని బిడ్డలారా, మనం ఎవరైనా మన జీవితంలో అలసిపోయినప్పుడు మీ పాస్టర్ గారు మీ తోటి వారు ఎవరైనా వచ్చి కొద్దిగా సహాయం చేస్తారంటే, నేనే రిస్క్లో ఉన్నానయ్యా, నేనే చాలా కష్టంలో ఉన్నాను, నీకెలా చేయగలుగుతాను అయ్యా, నేనే చాలా ప్రయాసపడుతున్నాను, ఇప్పుడా నన్ను అడిగేది ఇది. మన ఈ ప్రశ్న మనం దేవునికి కూడా ఇస్తామండి. ప్రభా, ఇంత రిస్క్లో ఉన్న నన్ను నన్ను సహాయం చేయమంటావేంటయ్యా, ఇంత కష్టంలో ఉన్న నన్ను నాకెందుకు ఇస్తావయ్యా ఈ రెస్పాన్సిబిలిటీ, ఇంత కష్టంలో ఉన్న నన్ను మీరొచ్చి హెల్ప్ అడిగితే నేను చేయగలనా అని అంటారు. కానీ సీమోను తన గుండెల్లో ఎంతో వేదన ఉన్నా, దుఃఖమున్నా, పోరాటమున్నా, బాధ ఉన్నా యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆయన దోణి ఇచ్చారు ఇవ్వటమే కాక దోణిని కొంచెం లోపలికి తోసి వలలు కడుక్కుంటూ ఆయన బోధ వింటూ ఉన్నాడు. యేసయ్య చక్కటి బోధ చేస్తున్నాడండి. అప్పటి వరకు అలాంటి మాటలు వినలేదు వారు. వారి విన్న మాటలు ఏంటంటే, చేపలు పట్టు, వెలవేయి, లోతుకెళ్ళు, వ్యాపారం చెయ్యి, నీ సువాసన వారి దగ్గర శుభ్రత లేదు, మురికి, అనేకుల చేత తృణీకరించబడిన స్థితి. కానీ ఆ దోణి ఎక్కి ఆ లోతులోకి వెళ్ళిన తర్వాత, కొంచెం దరి నుంచి లోపలికి తోసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కటి మాటలు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తుంటే సీమోను పేతురు అలా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే టైము ఉంది, అక్కడ వలలు కడుక్కుంటూ ఈ మహానుభావుడు ఎవరో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ఇంతవరకు నేను వినలేదే అని ఆకర్షితుడవుతున్నాడు. కానీ ఒకలాంటి బాధ, వేదన, ఎందుకంటే వారంతా మీకు చెప్పాను ముందుగానే చాలా కష్టంలో ఉన్న ప్రజలు. ఈ రాత్రి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా దేవుని బిడ్డలారా? సేవలోను అలసిపోయి ఉండొచ్చు, జీవితంలో అలసిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ పాపంలోను అలసిపోయి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నువ్వు ఎటువంటి వ్యక్తివైనా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నిన్ను అంటున్నాడు, నేను నీ దగ్గరకు వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, నీ లోతులోకి వస్తాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, సీమోన్ లెక్క నువ్వు కూడా అలసిపోయి ఇక్కడ కూర్చున్నావేమో. వ్యాపారంలో నష్టం, కుటుంబంలో నష్టం, పేదరికం, ఇరుకులు, ఇబ్బంది, పెళ్లి కాలేని స్థితి, గర్భం లేని స్థితి, ఓటమి, పరాపజయం, నష్టం, కష్టంతో ఉన్నావేమో. ఈ రాత్రి సీమోను, నీ దోణిని కొంచెం దరికి నుండి లోపటికి తోస్తావా అంటే విసుక్కోలేదండి. ఆయన మాటకి విధేయత చూపి లోపటికి తోశాడు. మనకి బాగా పరిచయస్తులు పని చెప్తేనే మనం విసుక్కుంటాం. కొన్నిసార్లు మనం దైవజనులు రిస్క్లో ఉన్నప్పుడు, బాబు కొంచెం పనుంది వస్తావా అంటే, పాస్టర్ గారు నా కండిషన్ నీకేం తెలుసండి, మీరైతే బాగానే చెప్తున్నారు, నా ఇంటి పరిస్థితి బాగుందా అని అడుగుతాం. కానీ విసుక్కోలేదు, కసురుకోలేదు, రాత్రంతా అలసిపోయిన మాకే పని చెప్తున్నావయ్యా అని అనలేదు. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపి ఆ దోణిని కొంచెం ఆ దరి నుంచి లోపటికి తోశాడండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఆయన మాటలు సీమోను వింటూ ఉన్నాడు. వింటూ ఉన్న తర్వాత యేసయ్య చూశాడు వారి కండిషన్, అర్థమైందండి. రియల్లీ దేవుని బిడ్డలారా, నువ్వు విధేయత చూపినప్పుడు దేవుని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. నువ్వు కష్టంలో నష్టంలో ప్రభుకి లోబడ్డప్పుడు ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదు. ఆయనకు తెలుసు ఏ టైంలో నిన్ను హెచ్చించాలో, ఏ టైంలో నీ చెయ్యి పైకెత్తాలో యేసయ్యకి తెలుసు, ఏ టైంలో నీ కన్నీరు తుడవాలో యేసయ్యకి తెలుసు, ఏ టైంలో నిన్ను వాడుకోవాలో యేసయ్యకి తెలుసు. ఎందుకంటే నలిగిన అనుభవంలో ఉండి దేవుని స్వరాన్ని వింటూ, ఒకవేళ ఈరోజు ఇప్పటి వరకు అవిధేయురాలుగా, అవిధేయుడిగా, అయ్యో దేవుడేం చేయట్లేదని ఇక్కడ ఉన్నావేమో, కానీ ఈ రాత్రి ప్రభునేసు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ యొక్క సీమోను అంతా చూస్తూ ఉన్నాడు. అక్కడ యేసయ్య బోధలో ఏదో శక్తి ఉంది. నిజంగా అలసిపోయిన ఆ మనసుతో కృంగిపోయిన స్థితిలో ఆ మాటలు వింటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ మాటలు చాలించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సీమోను దగ్గరకు వచ్చాడండి. వచ్చి అంటున్నాడు, సీమోను నువ్వు మరలా వలవే అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటే ఎలా ఉంటుందండి చూడండి, ఎక్స్పీరియన్స్ లేదు,
వీళ్ళు జాలర్లు. అంతేకాక ఈయనెవరో సరైన అంటే పరిచయస్థుడు కూడా కాదు ఏసయ్య. కొంచెము సరే దోనివ్వమంటే ఇచ్చాడు, దరి లోపలికి తోయమంటే తోశాడు దరి నుంచి లోపలికి. మరలా వలవేయి అంటే సిమోను పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను. రియల్లీ దేవుని బిడ్డలారా, సహోదరి 24 సంవత్సరాల బిడ్డలు లేని సహోదరి ప్లేస్లో ఉందండి. నువ్వు చాలా కృంగిపోయి స్థలంలోకి వచ్చావు. ఆల్టర్ కాల్లో దేవుని నిన్ను పిలవబోతున్నాడు. 24 ఇయర్స్ నుంచి వాక్యం వింటున్నావు, నీ బ్రతుకులో శూన్యం, విసిగిపోయావు, అలసిపోయావు, ట్యూబ్స్ క్లోజ్ అయిపోయాయి, డాక్టర్స్ అంటున్నారు నో హోప్ అంటున్నారు, కానీ రాత్రి నిన్ను లోతులోకి తీసుకుని వెళ్ళబోతున్నాను యేసయ్య. నీ బ్రతుకుని ఒక లోతైన అనుభవంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కానీ ఒకటి నమ్ము, ఎంత కఠినాత్మకమైన పరిస్థితులు నీకున్నా, నీ జీవితంలో ఎంత వ్యతిరేకతున్నా, సీమోను చెప్పినట్లు నీ మాట చొప్పున చేస్తానని ఈ రాత్రి నువ్వు కానీ ఒప్పుకుంటే ఏం జరిగిందో మనం ధ్యానం చేసుకోబోతున్నాము. దేవుని బిడ్డలారా, నిజంగా కృంగిన స్థితిలో వచ్చిన సహోదరుడా, వ్యాపారంలో నష్టపోయి వచ్చిన సహోదరుడా, అప్పుల్లో మునిగిపోయిన సహోదరుడా, భయంకరమైనటువంటి బంధకాలకి బానిస అయిపోయిన సహోదరుడా, త్రాగుడికి బానిస అయ్యి ఎవరికి కూడా నువ్వు ఒకవేళ నీ వలన ప్రయోజనం లేని వ్యక్తిగా నీ బ్రతుకుందేమో, నీ భర్తను బట్టి కృంగిపోతున్నావేమో, నీ బిడ్డలను బట్టి కృంగిపోతున్నావేమో, సీమోను లెక్క అలిసిపోయి అనేక సభలు అటెండ్ అయ్యి వచ్చావా, పాపము చేసి చేసి ఆ పాపములో అలిసిపోయి బ్రతుకులేదని వచ్చావా, ఈ రాత్రి ఒక్క మాట నువ్వు చెప్తే నీ బ్రతుకులో గొప్ప విడుదల చూడబోతున్నావు సహోదరి సహోదరుడా. మీరు నమ్మండి, రాత్రి లేచి నిలబడి మీ యొక్క కడుపు మీద మీ యొక్క ఆ యొక్క చేయి పెట్టుకోండి, ఒక చేయి పైకెత్తండి. ఒకవేళ నీ భర్త రాకపోతే భారీగా వచ్చింటే నిలబడు, భార్య రాకపోతే భర్త వచ్చింటే నిలబడు. రియల్లీ సహోదరి, నువ్వు నింద మోస్తున్నావేమో, అవమానం భరిస్తున్నావేమో, నువ్వు అనుకుంటున్నావు ప్రభువా ఈ రాత్రి నాకు వాగ్దానం చేస్తున్నావు, నిజంగా నువ్వు విధేయత చూపమ్మా, డాక్టర్స్ హోప్లెస్ అన్నారా, నీకు పిల్లలు పుట్టరని అన్నారా, ఒకవేళ నీకు సంతానం కలుగుదన్నారా, కానీ రాత్రి ఏసయ్య అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, చెప్పు ప్రభువా నీ మాటకు నేను విధేయత చూపుతున్నాను. రియల్లీ నీ గర్భంలో నుంచి యాజకులు ప్రవక్తలు బయటకు వస్తారు సహోదరి. అన్న దైవ సేవకుని యొక్క ఏలి నోటి మాట నమ్మి వెళ్ళింది, ఆమె గర్భంలో నుంచి సమూయేలు బయటకు వచ్చాడు. ఈ రాత్రి గర్భములేని నీ జీవితంలో ఇదిగో ప్రభువైన యేసు అద్భుతం చేయబోతున్నాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమంది గర్భము లేకుండా ఈ స్థలంలో నిలబడ్డారో ప్రభు, యేసు నామములో ఇదిగో ఈ సంవత్సరంలో ఈ గర్భాలు తెరవబడిన గాక, మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడిన గాక ప్రార్థిస్తున్నాం. ఆ గర్భాల్లో సూపర్ న్యాచురల్ పవర్ దిగుని కాక నాయన, ప్రవక్తలు యాజకులు అభిషక్తులు గొప్పవారు ఆ గర్భాల్లో నుంచి బయటికి రావాలి, నీకు మహిమ కలగాలి యేసు నామములో. ఆమేన్. కూర్చున్నాం. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరూ కూడా ప్రభునామాన్ని ఘనపరచుదాము. దేవుని బిడ్డలారా, అవునండి, దేవుని మాటకి విధేయత చూపితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, చూడండి సీమోను అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పింది చేస్తాను, ఎందుకంటే ఎక్కువ పరిచయం కూడా లేదండి, ఎక్కువగా వారిద్దరి మధ్యలో ఏమి లేదు, అక్కడ చూశాడు మంచి మంచి మాటలు ప్రజలకి బోధిస్తుంటే విన్నాడు. కొంచెం నీ యొక్క దోనెను లోతులోకి నడిపించంటే ఒక్క మాట అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ నీ మాట చొప్పున వలవేస్తామయ్యా. రియల్లీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన చేపలు పట్టే ఆయన కాదు. చేపలు పట్టడంలో టెక్నిక్ ఏంటంటే పేతురు సిమోను పేతురికి అక్కడున్న ఆ యొక్క జాలర్లకు మాత్రమే తెలుసు. మధ్యరాత్రి చేపలు పట్టడానికి సముద్రంలో వెళ్తారు. యేసుక్రీస్తు పట్టపగలు చేపలు పట్టమంటున్నాడు. అవునండి, లేని వాటిని ఉన్నవాటిగా చేసే శక్తి ప్రభుని యేసులో మాత్రమే ఉంది. మృతతుల్యమైన నీ గర్భాన్ని తెరిచే శక్తి దేవునిలో ఉంది. లాజర్ కుళ్ళి పట్టిన లాజర్ని లేపగలిగే పునరుద్ధానపు శక్తి యేసులో ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మాటకి, యేసు మాటకి ఎప్పుడైతే సీమోను విధేయత చూపాడో దేవుని బిడ్డలారా, పట్ట జాలనన్ని చేపలు పట్టారండి వారు. అంత బ్లెస్సింగ్, అంత ఆశీర్వాదం వచ్చేసింది ఆ యొక్క వలల్లోకి. అనేక మందిని ఆ చుట్టుపక్కల ఉన్న జాలర్లందరినీ పిలిచి ఆ యొక్క ఓడలోకి, ఆ యొక్క దోణిలోకి, ఆ పడవ, ఆ యొక్క
ఆ చేపలను ఎక్కిచ్చారు. అప్పుడు సీమోను పేతురు మోకరించి అంటున్నాడు, ప్రభువా నేను పాపిని అంటున్నాడు. చూడండి, మాటకి విధేయత చూపాడు. తన జీవితంలో అద్భుతమైన కొరత తీర్చబడింది. కొరత తీర్చబడమే కాక మారు మనసు పొందాడండి. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడంటే ఆయన జీవితం యేసు చేత పట్టబడింది. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, మనం విధేయత చూపినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. అద్భుతం సూచిక్రే, ఎందుకంటే ఒక వ్యక్తిని మారు మనసు అనుభవంలోకి తీసుకుని వెళ్తుంది ఖచ్చితంగా. ఇక్కడ అదే జరిగింది. ఈ అద్భుతాన్ని చూసిన పేతురు ఏం చేశాడంటే, సీమోను అంటున్నాడు, అయ్యా నేను పాపిని, దుర్మార్గుని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఇంతవరకు చేపలు పట్టావు కానీ మనుషుల్ని పట్టే జాలరిగా నేను లేపబోతున్నాను. ఒక్క విధేయత చూపినందుకండి, దోనె ఇచ్చినందుకు దేవుడు ఆయన బాధను తొలగించాడు. ఒకవేళ రిస్క్లో నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా, నీ దోనెని, సీమోను దోనెని వాడుకున్న దేవుడు సీమోన్ని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని బట్టి ఏదైనా నువ్వు చేస్తుంటే, కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, నీ సేవలో, నీ సంఘములో, నీ సేవకునికి, దేవుని ప్రజలకు నువ్వు చేస్తున్నావేమో, నీ రిస్క్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, నిజమే, కొన్ని కొన్నిసార్లు ఆ టైంలో మనకు రిస్క్ అనిపిస్తుందండి, కానీ ఆ టైంలో దేవుడు రిస్క్లో దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, దోనె ఇస్తే లోపలికి వచ్చాడు, వాక్యం చెప్పాడు. దోనె ఇచ్చిన వ్యక్తిని విడిచిపెట్టలేదండి యేసయ్య. ఆయన జీవితాంతం బ్రతికే కొరత తీర్చాడు. అంతేకాక ఆయన బ్రతుకును మార్చాడు. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా అండి, ఒకటే అద్భుతం, ఆ ఒక్క అద్భుతం ద్వారా మారు మనసు పొందారు, సేవకు వచ్చేసారండి వారంతా. ఎంత గొప్ప కార్యం కదా. యేసుక్రీస్తుని అంగీకరించారు దేవుడిగా, ఆయన ఎదుట సాగిలపడ్డారు. మూడోదిగా ఏం చేశారంటే, వాళ్ళ వలలన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించారంట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన కార్యం అంటే, ఒక్క సీమోను విధేయత చూపినందుకు అక్కడ ఉన్న జాలర్లందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడండి. భార్యగా నువ్వు విధేయత చూపితే, భర్తగా నువ్వు విధేయత చూపితే, మనం విధేయత చూపినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబంలో, మన కుటుంబ ద్వారా, మన సంఘములో, మన పట్టణంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఒబే కాము అంటే విధేయత చూపము. ఎందుకు ప్రభువా, ఇంత ఉన్నది చాలే, ఇంత సింపుల్గా ఉంటాములే, ఇందులోనే సరిపుచ్చుకుంటాములే, ఎందుకులే ప్రభువా. సీమోను అనలా, ఇది జరగదయ్యా అనలా, ఇది జరగలేదు కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తాం ప్రభువా. ఈరోజు వరకు ప్రియ దేవుని బిడ్డ, నీ భర్తలో మార్పు లేదా, నీ కుటుంబంలో మార్పు లేదా, నీ జీవితంలో మార్పు లేదా? ఒకవేళ అలసిపోయి ఇక్కడ కూర్చున్నావా, వేదన, దుఃఖం నీ జీవితంలో ఉందా, ఈ రాత్రి నీకు శుభవార్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి ఒక్కటి చెప్పు, ప్రభువా సీమోను అన్నట్లు నేను విధేయత చూపుతాను, మరియ గాని ఆయన చెప్పింది చేయుడి అన్నట్లు నేను విధేయత చూపుతాను, పరిచారకులు అంచుల మట్టుకు నీళ్లు నింపమని యేసయ్య చెప్పినట్లు వారు చెప్పింది నేను చేస్తాను. అవును ప్రభా, నాకు కనబడకపోయినా నేను చేస్తాను. చూడండి, అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాం బయలుదేరుతాడండి దేవుణ్ణి ప్రేమించి. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపాడో, ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపాడో, వారు విధేయత చూపుతూ ఉండగానే ముళ్ళ పొదల పొట్టేల్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, అంటే నువ్వు విధేయత చూపుతూ ఉండగానే దేవుని బ్లెస్సింగ్ నీ కొరకు సిద్ధపడబోతున్నది. ఆల్రెడీ నువ్వు జస్ట్ ఓకే ప్రభు అని అనగానే నీకు గొప్ప విడుదల అనేది దేవుడు ముందు పెట్టాడు. చూడండి, ఇస్సాకుని బలిగా ఇవ్వటానికి ఎప్పుడైతే తీసుకెళ్లి అక్కడ పెట్టి కత్తి ఎత్తాడో, దేవుడు అంటున్నాడు, వద్దు వద్దు, నీ ప్రియకుమారుడు నాకు ఇచ్చటకు, నువ్వు నన్ను ప్రేమించుటకు, అంతేకాక విధేయత చూపిన కారణాన్ని బట్టి ఇదిగో అక్కడ ముళ్ళ పొదలో పొట్టేళ్ళుంది, దానికి నీ కుమారుడికి మారుగా నాకు బలి అర్పించు. బలిని కోరేవాడు కాదు మన దేవుడు, నిన్ను బాధ పెట్టేవాడు కాదు మన దేవుడు, నువ్వు శ్రమల్లో ఇరుకుల్లో కూరుకుపోయి ఉంటే సంతోషించే దేవుడు కాదు యేసయ్య. సీమోను పేతురు ఆ యొక్క వేదనలో ఉంటే ఆ జాలర్లను చూసి వారి దోనె వాడుకొని వారిని ఆశీర్వదించి వారికి రక్షణిచ్చి వారికి సేవ పిలిపించి వారిని భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసిన ఆ గొప్ప పని నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు సహోదరి. ఎందుకంటే నీవు నేను విధేయత చూపటం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి ఎంతోమంది ఈ స్థలంలోకి వచ్చారు.
ఒకవేళ నువ్వు కొత్తగా వచ్చావేమో యేసయ్య నీకు తెలియదా, ఆయన లోకరక్షకుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం విడుదలిచ్చే దేవుడు. ఈ రాత్రి సీమోను ఒక్కసారి ఆయన ప్రసంగం విన్నప్పుడు ఆయన గొప్ప దేవునికి స్థానం ఇచ్చినట్లు నువ్వు కూడా నీ జీవితంలో నీ హృదయంలో యేసుకు చోటిస్తే నీ బ్రతుకు మారబోతుంది దేవుని బిడ్డ. నీ కుటుంబం విడిపోయి ఉందా, కట్టబడబోతుంది. నీ కుటుంబంలో పరీక్ష పరిశోధన ఉందా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే తండ్రికి విధేయత చూపి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన విధేయత ద్వారా మనందరం ఈరోజు భూలోకంలో ఆయన నామం గణపరచబడబోతుంది. ఎందుకంటే నీవు విధేయత ద్వారా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ప్రభు చెప్పింది చేయటానికి ఈ రాత్రి సిద్ధపడు. కృంగిపోయిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో సీమోను కూర్చున్నట్టు ఇక్కడ కూర్చున్నావేమో, నీకు శుభవార్త ఈరోజు సీమోను పేతురు జీవితంలో జరిగిన అద్భుతమే నీ జీవితంలో జరగబోతుందనే సత్యాన్ని నేను నమ్ముతున్నానని చెప్పు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్లు నీ బ్రతుకు ఈరోజు వరకు కారంగా, ఒకవేళ వేదనగా, ఏ విధంగా ముళ్ళపాటగా, మధురాతి మధురం లేని స్థితిలో ఉందేమో, నువ్వు అందరికీ మధురంగా మార్చబడబోతున్నావు. ఈ సభలు ఎందుకంటే నిన్ను విడిపించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను విడిపించడానికి మూల కూర్చున్న నిన్ను, కృంగిపోయిన నిన్ను, పగిలిపోయిన నీ బ్రతుకుని లేవనెత్తటానికే నా ప్రభువైన యేసు ఆయన గురించి నీకు చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి అందరం లేచి నిలబడదామా, మన జీవితాలను యేసుకు సమర్పించుకుందామా. ఈ రాత్రి నువ్వు నీ కుటుంబంలో ఏది జరగట్లేదని బాధపడుతున్నావా? ఒకవేళ కృంగిపోయిన అనుభవంలో ఉన్నావా? ఒకవేళ సీమోను కూర్చున్నట్టు ఆ యొక్క వలలు కడుక్కుంటూ ఏం జరగదులే అని కూర్చున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని నిన్ను పిలవబోతున్నాడమ్మా. ఒక్కసారి చెప్పు, అవును ప్రభా, ఎన్నో సార్లు నీ మాటకు నేను చూపలేదయ్యా, కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను నేను జీవితానికి విధేయత, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నీకు విధేయత చూపుతున్నాను. ఈరోజు నా కుటుంబంలో, నా జీవితంలో అద్భుతం జరగబోతున్నది. ఏసయ్యా, రెండు చేతులు పైకెత్తురా. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. శక్తిమంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము.